అవును ఆరు నెలల్లో పెళ్లి పథకంలో చేరండి మీ ప్రియమైన వారికి ఆరు నెలల్లో పెళ్లి చేయండి కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచే వేదిక బ్రాహ్మణలకు మాత్రమే మరిన్ని వివరాలకి కాల్ ట్రిపుల్ లేదా నైన్ ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం శరణవరాత్రుల్లో దుర్గా స్వరూపాలు అనేటట్టుగా అంటే నవదుర్గా రూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరణ అన్నది చేస్తూ ఉంటారు అయితే ఈ అలంకారాలకు సంబంధించి ఒక ఆలయానికి ఇంకొక ఆలయానికి చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంటే ఒకరోజు ఒక ఆలయంలో అన్నపూర్ణ స్వరూపం కనిపిస్తే బహుశా వేరే ఆలయంలో ఆ రూపం కనిపించకపోవచ్చు మహాలక్ష్మి స్వరూపం కనిపించవచ్చు లేకపోతే గాయత్రి అని రాజరాజేశ్వరి అని ఇలా అయితే ఇవే రూపాలలో పాడ్యమి నుంచి ఆ నవమి లేకపోతే దశమి వరకు అదే రూపాలలో అమ్మవారు ఉండాలి అనేటట్టుగా ఉండదు ఆ ఆలయాలు బట్టి రూపాలు అన్నవి మారుస్తూ ఉంటారు అంటే అలంకారములు అన్నవి మారుస్తూ ఉంటారు కానీ ఏది ఏమైనా ప్రతిరోజు ఒక అలంకారము అన్నది మనకి కేవలం అనుగ్రహాన్నే కాదు ఒక చక్కని పాఠాన్ని అమ్మవారు నేర్పిస్తున్నారు అందుకే ఆలయానికి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా చూసిన తర్వాత ఈరోజు అమ్మవారిని ఈ రూపంలో మనం దర్శించుకుంటున్నాం అంటే ఎంత చక్కగా ఉంది కదా అమ్మవారి యొక్క అలంకరణ అని అనుకుని ఒక నమస్కారం పెట్టుకుంటే సరిపోదుగా ఆ రూపం మనకేం నేర్పిస్తుంది ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోగలగాలి అందుకే అమ్మవారివి అన్ని రూపాలు అందుకే ఆ రూపాలలోనే దర్శించుకోవాలి అని చెప్తున్నారు మనకి మామూలుగా మొదటి మూడు రోజులు అమ్మవారిని కాళీ స్వరూపంగా ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీ స్వరూపంగా ఆ తర్వాత మూడు రోజులు సరస్వతి రూపంగా ఆరాధన అంటే ఎక్కువగా మనకి కాళీ లక్ష్మీ సరస్వతి కాళీ అన్న పార్వతి అన్న ఒకటే కాబట్టి ఆ రకంగా ఆరాధన కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఇలా చెప్తూ ఉంటారు అయితే అలంకారాల విషయానికి వస్తే మళ్ళీ అమ్మవారివి ఎన్నో తత్వాలు కేవలం ఆ రూపం అని కాకుండా ఒక్కొక్క తత్వంలో అమ్మ ఏం నేర్పిస్తోంది ఇది మనం తెలుసుకోగలగాలి అయితే ఈ రోజు మనం అమ్మవారి యొక్క అన్నపూర్ణ స్వరూపం గురించి మాట్లాడుకుందాం అన్నపూర్ణ అన్న వెంటనే అన్నం అన్నది ముందుగా మనకి వినిపిస్తోంది ఆ తర్వాత పూర్ణ అంటే పూర్ణంగా ఉండడం ఒక పూట అన్నం దొరికితే సరిపోతుందా మళ్ళీ ఇంకొక పూట కూడా తినగలగాలి తినాలి అంటే తినే ఆహారం మన దగ్గర ఉండాలి ఆ రోజు గడిచిపోతే సరిపోతుందా లేదు ఇలా ఎన్ని రోజులు అంటే బహుశా మనం ఎన్ని రోజులు ఏమిటి మనం బ్రతుకున్నంత కాలం అని మనం అనుకుంటాం కదా అందుకని మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు మనకి ప్రతిరోజు ఆహారం కావాలి అంటే పూర్ణంగా ఉండాలి మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు అలాగే మనవాళ్ళు అని అనుకున్నప్పుడు మన పిల్లలు భార్య భారీ కోసం భర్త భర్త కోసం భార్య తల్లిదండ్రులు అత్తమామలు ఇలా వీటి అందరికీ ఆహారం దొరకాలి అంతే కదా అయితే అమ్మ కేవలం ఆవిడకి మనము లేకపోతే మన దేశం వాళ్ళు ఆ కొంతమంది అన్నట్టుగా కాదుగా ఆవిడ ఆ కీట అని అంటారు అంటే ప్రతి ఒక్క పదార్థానికి ప్రతి ఒక్క జీవికి ఆవిడ తల్లి కాబట్టి తల్లి బాధ్యత ఏమిటి ప్రప్రథమంగా బిడ్డ ఆకలి చూసుకుంటూ తల్లే కనిపెట్టుకుంటూ బిడ్డకి ఎప్పుడు ఆకలి వేస్తుందో బిడ్డ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది అయ్య బాబో ఇప్పుడు నా బిడ్డకి ఆకలి వేస్తుంది బిడ్డ చెప్పినా చెప్పకపోయినా తిను తిను అని పెడుతుంది కదా అలా అమ్మ అన్నపూర్ణ స్వరూపంతో అంటే ఆ శక్తి స్వరూపిణివి ఓని రూపాలు కదా మనం ఎన్ని రూపాలు అని చెప్పుకోవాలంటే ఎన్నో రూపాలు ఉంటాయి కానీ ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణ స్వరూపంతో కూడా అమ్మ కనిపిస్తారు కాబట్టి మనం ప్రత్యేకించి ఈ రూపం గురించి మాట్లాడుకుంటున్నాం అలా పూర్ణత్వము అన్నది పొందాలి అన్న అన్నపూర్ణ ఆరాధన చెయ్యాలి అంటే మనిషిగా అంటే పూర్ణంగా మనకి కేవలం భోజనం కావాలి అన్నది మాత్రమే కాదు అమ్మ పూర్ణంగా ప్రతి జీవికి అన్నం పెడుతూ ఉంటుందట అయితే ఎన్ని జీవులు ఉన్నాయి మనం ఎక్కడైనా పుస్తకాల్లో చదువుతాం ఓహో ఎన్ని లక్షల జీవులు ఉన్నాయా ఇన్ని రకాల జీవులు ఉన్నాయా బహుశా అన్ని జీవుల్ని మనం చూడం కొన్ని జీవుల్ని మాత్రమే చూస్తూ ఉంటాం బయట లేకపోతే నేను ఎక్కడైనా చదువుకుంటున్నప్పుడు కానీ అమ్మకి తెలుసు ప్రకృతిలో అసలు ఎన్ని జీవులు ఉన్నాయో ఆ జీవిని సృష్టించిన తరువాత ఆ జీవి యొక్క పోషణ బాధ్యత అమ్మ తీసుకుంటుంది ఆ జీవికి ఎలాంటి ఆహారం కావాలో ఎంత విచిత్రం అంటే చిన్న చిన్న క్రిమకీటకములు ఉంటాయి అవి అసలు ఎలా బతుకుతున్నాయి అని మనం అనుకుంటాం మనం తినే ఆహారం అంటే మనుషులు ఏవైతే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారో బహుశా వేరే జీవులు అంటే పక్షులు కావచ్చు లేకపోతే కొన్ని చాలా విచిత్రంగా వింతగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని క్రిమకీటకములు అలాగే జీవులు జంతువులు ఇలా కూడా ఆకారాలు ఉంటాయా ఇలాంటివి కూడా ఉంటాయా అని అనుకుంటాం కదా వాటికి ఆహారం ఏమిటి అని అనుకుంటాం వాటికి కూడా అంటే ప్రతి జీవికి అవి సృష్టి అయిన తర్వాత అవి ఆహారానికి ఇబ్బంది పడకుండా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే కేవలం మనం మనుషులం మనకి ఏం కావాలో మనకి తెలుసు కాబట్టి ఆ ఆహార సదుపాయం మనం చేసేసుకుంటున్నాం మనం తినేస్తున్నాం బ్రతుకుతున్నాం మరి జీవుల సంగతి ఏమిటి తిరత్ర జీవుల సంగతి ప్రతి ప్రాణికి తెలుసు ఆ ప్రాణి యొక్క ఆహారం ఏ ప్రాణియో లేకపోతే ఏ పదార్థమో అంతే కదా మరి ఆ పదార్థం అసలు సృష్టిలో ఉందా ఒక జీవిని సృష్టించిన తర్వాత ఆ జీవి ఏ పదార్థం తిని బ్రతకాలి అది అమ్మ చూసుకుంటుంది కాబట్టి అన్నపూర్ణ అంటే ఆ ఆ రూపం స్మరించుకుంటున్నప్పుడు ఆవిడ చక్కగా ఒక గరిటితో పాయసం పట్టుకుంటుంది మనం వెళితే ప్రసాదం పెడుతుంది అన్నది కాదు ఆవిడ సృష్టికే పోషణా బాధ్యత అన్నది వహించి సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆహారాన్ని ఒక్క పూట రెండు పూటలు కాదు ఆ జీవి బ్రతికి ఉన్నంత వరకు ఆహారం అందిస్తూనే ఉంటుంది ఇది అన్నపూర్ణ తత్వం అంటే అమ్మాయి యొక్క ఔదార్యం ఎంతో మనం ఆలోచించాలి మనకి మాత్రమే కాదు మనలాంటి మనుషులకి మాత్రమే కాదు మన చుట్టూ మనం చూస్తున్న జీవులకి మాత్రమే కాదు అసలు ఈ ప్రపంచం అని అనుకోకుండా ఇంకా అసలు ఎన్ని లోకాలు ఉన్నాయి ఎన్ని జీవులు ఉన్నాయి అన్నిటికీ కూడా పోషణ బాధ్యత అన్నది వహిస్తూ పూర్ణంగా వాటికి అన్నం పెడుతూ అమ్మ చక్కగా ఆహారాన్ని అందిస్తుంది ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి అమ్మే అన్నం పెడుతోంది అంటే నేరుగా అలా ఆకాశం వైపు మనం చూస్తే అన్నపూర్ణ స్వరూపంగా అలా గరిటితో మనకి అన్నం వేస్తోందా కాదు ఈ భూమిలో పంటలు పండటము ఎప్పటికప్పుడు వర్షాలు పడటము అంటే ఏ ప్రక్రియ వల్ల అయితే ఆహారం వస్తుందో భూమి నుంచే కదా ఆహారం వస్తుంది పంటలు పండితేనే కదా ఆహారం వస్తుంది అలాగే కొన్ని ఆహార పదార్థాలు వృక్షాల వల్ల లేకపోతే ప్రకృతిలో పదార్థాల వల్ల మనకి బయటకు వస్తూ ఉంటాయి అంటే అటువంటివన్నీ సృష్టింపచేసి వాటికి తగిన శక్తి ఇచ్చి భూమి ఒకవేళ ఈ సంవత్సరమే ఇక్కడ పంట పండుతుంది మళ్ళా సంవత్సరం ఇక్కడ పండదు అంటే మన పరిస్థితి ఏమైపోతుంది ఒక సంవత్సరం బాగా తింటాం మళ్ళా సంవత్సరం ఆ భూమికి అక్కడ పంట ఉండదు అంటే కాబట్టి భూమికి విపరీతమైన ఆ శక్తిని ఇస్తూ పంటలు నిత్యము పండిస్తూ వర్షాలు పడేటట్టుగా చేసి సూర్యకిరణాల యొక్క తేజస్సులో శక్తిని నింపి అందుకే అంటారు గాయత్రి స్వరూపము అంటే ఎవరో కాదు సూర్యకిరణాలలో ఉన్న శక్తియే గాయత్రి అంటారు అంటే అమ్మ శక్తి ఆ శక్తికి ఎన్నో పేర్లు అన్నపూర్ణ లలిత గాయత్రి మహాలక్ష్మి ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహాన్ని ఇస్తోంది ప్రతి ఒక్క అనుగ్రహాన్ని పోల్చుకుంటూ ఎంత కృతజ్ఞతతో ఉండాలి అందుకే ఆహారాన్ని అందిస్తున్న అన్నపూర్ణ స్వరూపము ఈ అన్నపూర్ణ స్వరూపాన్ని చెప్పాలంటే కేవలం శరణవరాత్రుల్లో అమ్మవారికి ఆ అలంకరణ ఉన్నప్పుడే అని కాకుండా ప్రతినిత్యం మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఇలా నోట్లో ముద్ద పెట్టుకుంటున్నాం అంటే కారణం అమ్మ మనమే వండుకు తింటున్నాం కదా మనం కష్టపడి సంపాదించుకుని కొనుక్కుంటున్నాం కదా అన్నది కాదు ఎంత కష్టపడినా ఎంత సంపాదించిన ఆ ఆహార పదార్థాలు ఉండాలి కదా తినడానికి కాబట్టి వాటిని సృష్టింపచేసి వాటిని అన్ని జీవులకి ఇచ్చి పోషణ బాధ్యత అమ్మ వహిస్తోంది అయితే తిరిగి మనం ఎటువంటి కృతజ్ఞత అన్నది సమర్పించాలి అమ్మకి కూడా మనం ఏమైనా వస్తువులు అటువంటివి తయారు చేసి ఇవ్వవచ్చా అమ్మ తిను అని అమ్మ మనకిచ్చినవే మనం అమ్మకిస్తున్నాం మనమేమీ సృష్టించలేంగా కాబట్టి ఇంకేం చెయ్యవచ్చు అంటే ఏ అన్నంతో అయితే మన శరీర పోషణ ఒక్క రెండు రోజులు తినకపోతే నీరసం వస్తుంది అంతేనా కాదు కోపం కూడా వస్తుంది అందుకే అంటూ ఉంటారు మహానుభావులు కొంతమంది పెద్దవాళ్ళు అన్నం లేకపోతే అది కేవలం ఏదో పొట్టకి సంబంధించింది ఆకలి అని కాదు మనసుపై ప్రభావం పడుతుంది ఎంత వ్యగ్రతతో కూడుకున్న ఆహారం తింటే అంత వ్యగ్రతతో కూడుకున్న ఆలోచనలు వస్తూ ఉంటాయట కాబట్టి సాత్విక ఆహారం మిత ఆహారం అని మన పెద్దవాళ్ళు చెప్పారు అందులో ఉప అంటే ఈ ఉపవాసము అనే మాట విన్నప్పుడు ఆహారం ఆ రోజు తినకూడదు సరే అంతగా ఓపిక లేకపోతే కొద్దిగా నీళ్లు తాగవచ్చు కొద్దిగా పాలు తాగవచ్చు పళ్ళు తినవచ్చు అని అంటూ ఉంటారు ఉపాసన చేస్తున్నప్పుడు కొన్ని పుణ్యతిథుల్లో ఉపవాసం అని అంటూ ఉంటారు ఏమి తినవద్దు అని ఎందుకు అంటే ఎంత తక్కువగా తింటే లేకపోతే ఎలా తింటే శక్తి వస్తుందో మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఋషులు మునులు మనకి చెప్పారు కాబట్టి ఎక్కడా మనకి మన శాస్త్రం శుభ్రంగా తినండి అన్నట్టుగా ఉండదు మిత ఆహారం అని చెప్తూ ఉంటారు ఈ ఆహారం ప్రభావం ఏదైతే ఉందో ఇది మన మనస్సు పైన పడుతూ ఉంటుంది ఒక రోజంతా తినకుండా ఉన్నాం ఆ మన్నాడంతా కూడా ఒకవేళ తినకపోతే నీరసం వస్తుంది కోపం వస్తుంది ఎవరు ఏది అడిగినా చిరాకు వస్తుంది తినలేదు కాబట్టి ఒంట్లో ఓపిక ఉండదు దానివల్ల మనకి ఏది బాధ కలిగినా అవతల వాళ్ళని దూషిస్తూ ఉంటాం దీనివల్లే అంటే చాలా సందర్భాలలో వింటూ ఉంటాం దొంగతనాలు దోపిడీలు అంటే ఆ ధర్మం వైపు వెళ్ళిపోవడం దీనికి ఆ కలి అన్నది ఒక బాధ క్షుద్బాధ అంటూ ఉంటారు అందుకే ఆ ఆకలి అన్నది విపరీతమైన బాధ అంటే చాలా కష్టాలలో అదొకటి అనమాట అంటే ఇంతకు మించిన కష్టం ఇంకొకటి లేదు ఆకలి బాధ ఉన్నవాళ్ళు ఏ తప్పైనా చేసేస్తూ ఉంటారు ఆకలి తీర్చుకోవడానికి మనసు అదుపులో ఉండదు బాగా కోపంతో ఉంటూ ఉంటారు చిరాగ్గా ఉంటూ ఉంటారు ప్రశాంతంగా ఉండలేరు ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది ఇలా ఎన్నో రోగాలకి కారణం ఆహారం లేకపోవడం అంతే కదా మనకి ఏ రోగాలు వచ్చినా ఎన్ని మందులు వేసుకున్నా ఆహారం చక్కగా తినండి మీకు నయమైపోతుందని చెప్తూ ఉంటారు అంటే ఆహారం అన్నది అది చాలా చిన్నగా చూడవలసిన పని కాదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు ఆ అన్నం పడితేనే అన్నం అంటే కేవలం ఆ బియ్యాన్ని వండుకుని తింటున్న అన్నం కాదు ఆహారం అందుకే ప్రతి జీవికి ఆహారం అవసరం అలా ఆహారం పడితేనే శరీరం పనిచేస్తుంది ఆహారం లేకుండా ఉంటే ఒక పది రోజులు తినకుండా ఉంటే అయితే పోతాం లేకపోతే అలా పడుంటాం అప్పుడు లేచి పనులు చేయాలంటే కుదురుతుందా కుదరదు కాబట్టి చైతన్యానికి కారణం అన్నం ఆహారం అటువంటి చైతన్యాన్ని ఆహార రూపంలో నింపేది అమ్మ మరి అలా ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ చైతన్యము ఒక కదలిక కలిగి ఈ శరీర పోషణ అన్నది జరుగుతోంది చిన్నప్పటి నుంచి మనం పోయేంతవరకు పెద్ద అయిపోయేంత వరకు మరి ఇంతకాలం అన్నం తింటూ శరీర పోషణ జరిగిన తర్వాత తిరిగి కృతజ్ఞత భావనతో నమస్కారం పెట్టుకుంటూ మనం ఏమి ఆశించాలి అంటే ఏ శరీరం అయితే అమ్మ ఇచ్చిన పోషణతో అంటే కేవలం మన ఇంట్లో మన అమ్మ ఇచ్చింది అన్నది కాదు అసలు ప్రకృతిలోనే ఆహారాన్ని నింపిన ప్రకృతి స్వరూపిణి అయిన అన్నపూర్ణ ఆవిడి ఇచ్చిన ఆహారంతో పెరిగిన ఈ శరీరము ఇది కేవలం బాహ్యంలో కనిపించిన సుఖములు లేకపోతే ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో మన కన్ను చెవు ముక్కు ఇవి ఏవి కోరుతూ ఉంటాయో వాటిని తెచ్చి పెడుతూ ఉంటుంది కదా మనసు అంతే కదా మనకేదో చూడాలనిపిస్తుంది మన మనస్సు దాకా వెళుతుంది మనసు చెప్తూ ఉంటుంది వెళ్ళు 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 అది చూడు వెళ్ళు 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 ఆ మాటలు విను వెళ్ళు అదే తిను అక్కడికే వెళ్ళి తిను ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి అది తిను ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుంది మన మనసు చెప్తూ ఉంటుంది కాబట్టి ఈ ఇంద్రియాలకు లొంగిపోయి ఈ శరీరము అసలు ఎందుకు అమ్మ ఆహారం ఇచ్చింది పోషణ ఈ పోషణ వల్ల మనిషి శరీరం మనం ధరించాము ఇది మహోత్కృష్టమైన జన్మ కాబట్టి దీన్ని ఎలా ఆహారం ద్వారా దీని పోషణ అంటే కేవలం మనం చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరగడం కాదు మన మనస్సుకి కూడా మంచి ఆరోగ్యం కలిగి జ్ఞానము వైరాగ్యము కలిగి ఉండాలి శరీరము ఏదైతే పోషణ వల్ల బలంగా తయారైందో దీనివల్ల కేవలం బాహ్యంలో కనిపించిన సుఖములు ఏవైతే ఉన్నాయో ఆకర్షణీయంగా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందడం కోసం కాదు ఈ శరీరాన్ని భగవత్ సేవ కోసం లోక కళ్యాణం కోసం మనం ఉపయోగిస్తున్నామా లేదా అటువంటి జ్ఞానము వైరాగ్యము కూడా రావాలి వైరాగ్యం ఎందుకు వైరాగ్యం అంటే ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టేసి సన్యాసం స్వీకరించి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు ఏ వస్తువు విపరీతమైన ప్రేమ కలిగితే నా డబ్బు నా ఇష్టం నేను ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను అని అనుకుంటే అప్పుడు మనం ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వం కానీ ఇది భగవంతుడి ఇచ్చిన శక్తి నాకు నాకు లభించిన ఈ విభూతి కాబట్టి నేను పంచిపెట్టగలుగుతున్నాను అని ఒక చిన్న వైరాగ్య భావన ఇది నాది కాదు ఇది అమ్మది అని అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఒక వంద ఉంటే మనం ఒక యాభై రూపాయలైనా ఇస్తాం లేకపోతే కనీసం ఒక పది రూపాయలైనా ఇస్తాం ఇది నాది అని అనుకుంటే లేదు అలాగే విద్య నాకు తెలిసిన ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేనే ఆనందాన్ని అనుభవిస్తాను అని అనుకుంటే మన దగ్గర ఉన్న విభూతిని మనం పంచిపెట్టకపోతే కాబట్టి వైరాగ్యము అన్నది దేన్నైనా చాలా తేలికగా విడిచిపెట్టగలగాలి ఇది నాది అని అనుకోకుండా అలాగే జ్ఞానం ఈ జ్ఞానం అన్నది లేకపోతే ఎలా కాబట్టి శంకరాచార్యులు వారు కాశీనగరానికి వెళ్ళిన తర్వాత అక్కడ విశాలాక్షి అన్న అన్నపూర్ణ అన్న ఒకటే స్వరూపం అక్కడికి వెళ్ళి అక్కడే కదా మనకి అన్నపూర్ణ స్వరూపం కనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమ్మ నువ్వు మాకు భిక్ష పట్టడానికి ఎప్పుడు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే ఆవిడెప్పుడు గరిట పట్టుకుని ఉంటారు కదా అమ్మని అడగవలసిన అవసరం లేదు అమ్మ ఆకలి పోల్చుకుని ఇస్తూ ఉంటుంది ఒకటి అమ్మ నువ్వు ఎప్పుడు ఆకలి తీరుస్తూ ఉంటావు ఎప్పుడు శరీర పోషణ అన్నది అందిస్తూ ఉంటావు నిన్ను అడగక్కర్లేదు కానీ అటువంటి పోషణ అందుకున్న తరువాత ఈ శరీరంతో ఎలా ప్రవర్తించాలి అందుకని తల్లి నువ్వు కేవలం అన్నమే కాదు జ్ఞాన వైరాగ్య భిక్ష పెట్టు అంటూ అన్నపూర్ణ స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారు వెళ్ళి అందరి తరపున ఆయన అడిగారు కేవలం నాకు అని కాదు ప్రపంచానికి నువ్వు భిక్ష పెడుతున్నావు అన్నమే కాదు ఈ అన్నం తిన్న ఈ శరీరం మనం ఎలా ప్రవర్తించాలి ఈ అన్నం తిన్న ఈ శరీరం లోపల ఉన్న మనస్సు ఎలా ప్రవర్తించాలి పోషణ అన్నది కేవలం శరీరానికి కాదు మనసుకి ఉండాలి ఆత్మకి ఉండాలి అటువంటి పోషణ లభించిన తర్వాత వెళ్ళిపోయేంత వరకు కూడా ఎటువంటి కర్మలు చేస్తున్నావు ఎటువంటి చర్యలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నామా లేకపోతే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తున్నామా ఇది కూడా చూసుకోవాలి కాబట్టి తల్లి నువ్వు అటువంటి భిక్ష పెట్టు జ్ఞాన వైరాగ్య భిక్ష పెట్టు అంటూ శంకరాచార్యులు వారు కోరుకున్నారు వారు ఏ స్థాయికి వెళ్ళారు ఆ స్థాయిలో ఉన్న వారు కూడా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అడిగారు అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఎంత అడగాలి అందుకే అన్నపూర్ణ తత్వాన్ని అలా మనం గుర్తుకు తెచ్చుకోవాలి అని అంటారు ఆ అమ్మ పెట్టిన భిక్ష ఏదైతే ఉందో దాన్ని పోల్చుకుంటూ ఒక్క పూటైనా మనం చక్కగా తింటున్నామంటే అమ్మ దయా అని అనుకుంటూ కృతజ్ఞత భావనతో నమస్కారం చేసుకోగలగాలి ఒకసారి అరుణాచల ప్రదేశానికి కావ్యకంఠ గణపతి మహాముని గారు వెళ్ళారు ఆయనతో పాటు ఆయన తమ్ముడు కూడా వెళ్ళారట వెళితే ఆ రోజు ఏకాదశి కాబట్టి చాలా మంది ఉపవాసం ఉన్నారు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా అప్పట్లో భిక్ష స్వీకరిస్తూ ఉండేవారు కదా అలా వెళితే వాళ్ళకి ఏమీ దొరకలేదు అయితే తమ్ముడికి బాగా లేదట ఏమైనా కొని పెడదామంటే ఈ దగ్గర డబ్బులు లేవు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏం చెయ్యాలి ఆ తమ్ముడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు అలాగా ఇంటికి ఇంటికి వెళుతున్నారట ఇవాళ ఏకాదశి కదా మేమేం వండుకోలేదు మేమేమివ్వని ఎవ్వరూ వాళ్ళకి భిక్ష వేయటం లేదు ఆకలితో తమ్ముడు ఏడుస్తున్నాడు ఈయన బాధపడుతున్నాడు ఆ సమయంలో ఒక ప్రదేశానికి వస్తే అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు అమ్మయ్య మీరెవరో బాగానే నాకు కనిపించారు రండి రండి అని పిలిచారట ఏంటండి అంటే మావిడికి ఒక పద్ధతి నియమం ఉంది ఏకాదశి ఉపవాసం అంతా చేస్తే అంటే ఏకాదశి రోజు అంతా ఉపవాసం చేసి ద్వాదశి రోజు పారాయణ అంటే ఆ రోజు భోజనం చేస్తారు కదా కానీ మా ఆవిడ మాత్రం ఏకాదశి రోజు రాత్రే ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టేసి ఆవిడ స్వీకరిస్తుంది ఇది ఆవిడ పూజా పద్ధతి ఇప్పటివరకు ఎవరు దొరకలేదు ఎందుకంటే ఏకాదశి కదా అందరూ ఉపవాసమే ఎప్పుడు దొరుకుతుంటారు ఇప్పుడైతే ఎవరు దొరకలేదు మీరు మాత్రం బాగా దొరికారు మీరు రండి రండి మీరు ఉపవాసం కాదు కదా అని అన్నారట ఇంకా వాళ్ళకి ఎంత ఆనందం కలిగింది అంటే అక్కలితో బాధపడుతున్నప్పుడు అమ్మే పంపించిందా అని అనుకున్నారట కాబట్టి వాళ్ళు హా తింటాం అని చెప్పి గబా కాళ్ళు చేతులు కడుక్కుని రండి అన్న వెంటనే అక్కడే ఉంది ఆ ఇల్లు ఒకటి అక్కడ కూర్చున్నారు ఈ లోపల లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది స్త్రీమూర్తి చక్కగా అమ్మయ్య వచ్చారా మీకు భోజనం పెట్టి నేను తినేస్తాను అని చెప్పి ఆవిడకి చక్కగా వాళ్ళకి భోజనం పెట్టి ఆవిడ తినేసిందట ఆ తర్వాత వాళ్ళు ఈ అరుగు మీద పడుకుంటామండి ఊరికి కొత్తగా వచ్చాం కదా మాకేం తెలియదంటే అయ్యో పడుకోండి అని చెప్పి ఆవిడ ఇలా తలుపులు వేసేసారట వాళ్ళు పడుకున్నారు పొద్దున్నే లేచి చూశారు లేచి చూస్తే సరే మనం వెళ్ళిపోదాం కానీ ఒక్కసారి అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మనకు అన్నం పెట్టింది కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏ తలుపులు లేవు అక్కడ ఇల్లు లేదు అది చూస్తే ఒక వినాయకుడి గుడి అంటే రాత్రి మనం ఇక్కడికే వచ్చామా అని వాళ్ళు ఆలోచిస్తున్నారట ఇక్కడికే కదా వచ్చాం మరి ఎవరు లేరేమిటి ఇక్కడ ఇల్లు ఉండేది కదా ఒక పెద్ద ఆవిడ ఉండేది కదా అంటుంటే ఇది గుడి కనిపించట్లేదా మీకు అని అన్నారట అందరూ సరే అని భోజనం పెట్టిన తర్వాత ఆవిడ తాంబూలం కూడా ఇదిగో వేసుకోండి బాబు అని ఆకులు అక్కడ పెట్టిందట పక్కన అవి మాత్రం కనిపించాయి అప్పుడు వాళ్ళు అనుకున్నారు నిజంగానే అమ్మ వచ్చింది అన్నపూర్ణాదేవియే వచ్చింది ఆకలేస్తోంది కాబట్టి అన్నపూర్ణగా వచ్చి అన్నం చక్కగా మాకు పెట్టి వెళ్ళిపోయింది అని ఒక నమస్కారం పెట్టుకున్నారట అంటే కొంతమంది మహానుభావులు అడిగినా అడగకపోయినా అమ్మ కాబట్టి ఆకలి తీరుస్తూ ఉంటుంది అయితే అమ్మ అంత పని చేస్తున్నప్పుడు ఆ ఆకలి తీర్చుకుంటూ శరీర పోషణ చేసుకుంటూ మళ్ళీ ఈ జన్మ మానవ జన్మ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కాబట్టి సప్రవర్తనతో ఆ పోషణ వల్ల ఈ శరీరానికి ఎటువంటి పోషణ లభించాలి మనం ఎలా మన ప్రవర్తన మనం ప్రవర్తించగలగాలి అలాగే మనసులో ఎంత సాత్వికమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా మనసులో గుర్తుకు పెట్టుకుని అన్నపూర్ణ రూపానికి కృతజ్ఞత భావనతో మనం నమస్కారం చేసుకోగలిగితే తల్లి ఈ జీవుడు అలాగే ఈ శరీరంతో ఉన్న నేను మేమిద్దరము కూడా సుఖినో భవంతు అనేటట్టుగా లోక కళ్యాణం కోసం కార్యాలు చేసేటట్టుగా అటువంటి ఆలోచన మాకు రావాలి అటువంటి శక్తి మాకు రావాలి నువ్వు ప్రసాదించిన ఆహారము లేకపోతే అన్నం తింటూ అని మనం కృతజ్ఞతా భావనతో నమస్కారం చేసుకోవాలి ఇంకొక రూపం గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం మరొక్కసారి మీ అందరికీ శరణ్ నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నమస్తే